ఉమ్మడి చిత్తూరు జిల్లా పొంగనూరులో శుక్రవారం చంద్రబాబు కాన్వాయ్పై జరిగిన దాడికి నిరసనగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహకులు సవిత వెంకటేశ్వర్లు శనివారం అంబేద్కర్ సర్కిల్లో నిరసన తెలిపారు. టీడీపీ నాయకులు చేస్తున్న ఈ నిరసనను పోలీసులు భగ్నం చేసి వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. అనంతరం సొంత పూచికత్తుతో వారి విడుదలను చేశారు. ఈ సందర్భంగా సవిత మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఏం అభివృద్ధి చేస్తుందని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం సాధించాడో చూపాలన్నారు. పులివెందుల్లో మా నాయకుడు చంద్రబాబుకు వచ్చిన స్పందన చూసి భయపడి పొంగనూరులో వైఎస్ జగన్ ఈ పిరికి పంద చర్యలు చేస్తున్నారని, అందుకే మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నామని వైనాట్ 175 వైనాట్ పులివెందులు అన్నారు. సవిత మీటింగ్ వస్తుంటే వాళ్ళ కార్యకర్తలను గూండాల్ని కార్యకర్తలు గూండాలుగా మార్చి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారు. పెద్దిరెడ్డి గారు, మీ కార్యకర్తల్ని నాయకులుగా తీర్చిదిద్దండి, అంతే తప్ప గూండాలుగా మార్చి ఈ రోజు ఏంటి రాద్దాంతం? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు 4.5 సంవత్సరం నుంచి మీరు ఏం అభివృద్ధి చేశారో చర్చకు రండి, అంతే తప్ప మీ మా కార్యకర్తల్ని ప్రజల్ని భయపెట్టాలా బెదిరించాలనుకుంటే నీ భ్రమ. ఖచ్చితంగా మేము నీ అవినీతిని ఖచ్చితంగా బయటపెడతాం. ఈ రోజు పోలీసులు కూడా వైసీపీ కార్యకర్తలుగా మార్చుకున్నారు. ఇది పోలీసుల నిర్లక్ష్య వైఖరిని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వైసీపీ గుండాలు తెలుగుదేశం కార్యకర్తలు కొడుతుంటే పోలీసులు చూస్తూ ఉన్నారంటే దానికి అర్థం ఏంటి? సుమారుగా 50 మందిని ఈ రోజు దెబ్బలు తగిలాయి, 12 మందికి సీరియస్ గా ఉంది. మేమేం భయపడం పెద్దిరెడ్డి గారు, మీరు ఇలాంటి దౌర్జన్యాలు చేస్తారని మాకు తెలుసు, చేస్తారని మీకు చేతనయ్యేది కేసులు పెట్టడం, బెదిరించడం, కొట్టడం, తిట్టడం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూస్తున్నారు, ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. మేము పోలీసుల అధికారులు కూడా తెలియజేసేది ఒకటే, మేము నిరసన తెలియజేస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు? మేమేమైనా గంజాయి అమ్మామా? ఇసుక మాఫియా చేశామా? భూకబ్జాలు చేశామా? మహిళలను రక్షణ లేకుండా చేశామా? రైతులను పీడిస్తున్నామా? ఆంధ్రప్రదేశ్ పీడిస్తుండేది, ఆంధ్రప్రదేశ్ దోచుకుంటుండేది వైసీపీ పార్టీ. మరి వాళ్ళని మేము ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా నిరసన తెలియజేయడానికి కూడా ప్రజాస్వామ్యం లేకుండా అయిపోతుంది. దయచేసి మేం చెప్పేది ఒకటే, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో తెస్తాం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తామని కూడా తెలియజేస్తున్నా. వైనాట్ 175 వైనాట్ పులివెందులు కూడా తెలియజేస్తున్నాం, ఖచ్చితంగా మేము పులివెందుల్లో కూడా గెలవబోతున్నామని తెలియజేస్తున్నాను. పొంగనూరులో జరిగిన ఘటనకు సంబంధించి పొంగనూరు రోడ్ మ్యాప్ అసలు లేని షెడ్యూల్ లేదు అన్నారు. చంద్రబాబు నాయుడు కావాల్సి వెళ్ళి టీడీపీ వాళ్ళ తరఫున వాళ్ళని వైసీపీలు రెచ్చగొట్టారంటున్నారు. వైసీపీలు ఆరోపణ చేస్తున్నారు, పోలీసుల మీద మొదటి దాడి చేసింది టీడీపీ వాళ్ళే అనేసి ఆరోపణ చేస్తున్నారు. ఇది మీ ప్రెస్ మీడియా, మీ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా మేము తెలియజేయడం ఏంటి, తిమ్మిని బొమ్మ చేస్తారు, బొమ్మని తిమ్మిని చేయడం వైసీపీకి అలవాటు. అబద్ధాలు చెప్పి 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 ఒకసారి అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు మళ్ళీ అబద్ధాలు చెప్తున్నారు. రాష్ట్రానికి అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి పద్ధతైన వ్యక్తో, ఎలాంటి క్రమశిక్షణ వ్యక్తో. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని చూసుకోండి అంటే చాలు, కాల్చి పడేస్తారు మా తెలుగుదేశం కార్యకర్తలు. ప్రజలే కాల్చి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని అనుమతులు తీసుకొని వచ్చాం. ఏం పులివెందులు పోయినప్పుడు కూడా పులివెందల్లో చూసి భయం పుట్టుకొని ఇలాంటి చిన్న రాజకీయాలు చేస్తున్నారు. మా దగ్గర అన్ని పర్మిషన్లు ఉన్నాయి. ఈ చీప్ ట్రిక్స్ మానేసి ప్రజలకు ఏం చేశారో ధైర్యం ఉంటే, బుద్ధి ఉంటే చెప్పమని చెప్పండి.